फ्रेंड्स इकड़ा लोडिंग अवुतुन्नटुवंटि मटेरियल एदैते उंदो गद्वाल महबूब नगर निजामाबाद कु लोडिंग अनेदी अवुतुंदि। केवलम ఒక 40 కాటన్ బాక్సెస్ అనేది సేల్ చేయండి 7500 రూపాయస్ నుంచి 12000 మధ్యలో ఎర్నింగ్ అనేది చేసుకోండి। సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే సుమారుగా 160 వేరియేషన్స్ ఉన్నటువంటి అలాగే ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఇటువంటి స్టేట్స్ కన్నిటికి కూడా డీలర్షిప్ అనేది మీకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, అగ్రిమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్। నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి। ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ లో కేవలం 40 బాక్సెస్ ని పర్ డే సేల్ చేయండి, 7200 రూపాయస్ ఇంటికి తీసుకొని వెళ్ళండి। సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ కి కావాల్సినటువంటి మెటీరియల్ ఏంటి, మనం ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, ఈ డీలర్షిప్ ఎలా తీసుకోవాలి, కంప్లీట్ గా ఈ వీడియోలో మీకు నేను ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను। అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా। ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే బిస్కెట్స్ ని డీలర్షిప్ తీసుకొని మీరు మంచి ఎర్నింగ్ అనేది పొందవచ్చు, అది కూడా సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తో మీరు డీలర్షిప్ తీసుకొని ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు। ఒకసారి ఫ్యాక్టరీని కంప్లీట్ గా అవుట్లెట్ ని ఒకసారి గమనించండి, ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఏ స్టేట్స్ కైనా గాని మీకు డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। ఈ డీలర్షిప్ అనేది ఒక మండలానికి ఒకరికి మాత్రమే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది। కేవలం ఒక 30,000 ఇన్వెస్ట్మెంట్ తోనే ఒక మండలానికి మొత్తం కూడా మీరు డీలర్షిప్ అనేది తీసుకోవచ్చు। మీరు ఈ బిస్కెట్స్ కి సంబంధించినటువంటి డీలర్షిప్ తీసుకోవాలి అంటే బిస్కెట్స్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి, క్వాలిటీగా ఉన్నాయా లేదా, హైజీనిక్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయా లేదా అనేది ఇన్ఫర్మేషన్ అనేది మీకు కావాల్సి వస్తుంది। సో మొదటగా ఈ ఫ్యాక్టరీలో బిస్కెట్స్ అనేది ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి కంప్లీట్ గా నేను మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను। ఇక్కడ టోటల్ గా 160 వెరైటీస్ బిస్కెట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి। మొదటి ప్రాసెస్ ఏంటి బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనం తెలుసుకుందాం। బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మొదటి స్టెప్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి మైదా పిండిని తీసుకొని వెళ్లి మిక్సర్ లో వేయడం జరుగుతుంది అన్నమాట। మెజర్మెంట్ ప్రకారం ఎలా మిక్స్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం। ఫ్రెండ్స్ మొదటగా వనస్పతి ఆయిల్ ని ఈ మిక్సర్ లో వేయడం అనేది జరుగుతుంది। సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కస్టర్డ్ పౌడర్ అనేది మిక్స్ చేయడం జరుగుతుంది। నెక్స్ట్ వచ్చేసి మిల్క్ పౌడర్ అనేది మిక్స్ చేస్తారు। నెక్స్ట్ వచ్చేసి మనకి బిస్కెట్స్ ఏ ఫ్లేవర్ అయితే కావాలో ఆ ఫ్లేవర్ ని వేస్తారన్నమాట। సో వెనిలా ఫ్లేవర్ ని మిక్స్ చేయడం అనేది జరిగింది। నెక్స్ట్ వచ్చేసి ఎల్ లిక్విడ్ అనేది యాడ్ చేస్తారు। నెక్స్ట్ తగిన పాళ్ళలో వాటర్ అనేది మిక్స్ చేస్తారు। నెక్స్ట్ వచ్చేసి షుగర్ అనేది మిక్స్ చేస్తూ ఉన్నారు। నెక్స్ట్ వచ్చేసి వీట్ ఫ్లేవర్ మైదాన్ అనేది మిక్స్ చేస్తారు। మిక్సింగ్ అయిపోయినటువంటి రా మెటీరియల్ తీసుకొని వచ్చి మరొక మిషన్ లో ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది। అక్కడ కంప్లీట్ గా బిస్కెట్స్ అన్ని కూడా కటింగ్ అవ్వడం అనేది జరుగుతుంది। ఫ్రెండ్స్ అక్కడ మిక్సర్ లో మిక్స్ అయినటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి కట్టర్ లో వేయడం అనేది జరుగుతుంది। ఇలాగా బిస్కెట్స్ మొత్తం కూడా రౌండ్ షేప్ లో కటింగ్ అయ్యి వస్తాయి। ఇదే మిషన్ లో మీకు బిస్కెట్ సైజ్ కూడా డిసైడ్ చేసుకోవచ్చు, బ్యాక్ సైడ్ ఒక రిబిట్ టైప్ లో ఉంటుంది అన్నమాట, దాన్ని మనం అడ్జస్ట్మెంట్ చేస్తే బిస్కెట్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది ఇక్కడే జరుగుతుంది। సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మనం చూద్దాము। సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఓవెన్ మిషన్ లో మనకి ఒక ట్రే అనేది వస్తుంది అన్నమాట, ఇందులో సుమారుగా ఒక ట్రే లో 74 బిస్కెట్స్ అనేది ఉంటాయి, అలాంటివి 22 ట్రేస్ అనేది ఉంటాయి అన్నమాట। ఒకసారి చూడండి ఈ మిషన్ లోకి ఎలా ట్రే అనేది మూవ్ చేస్తున్నారు। ఇక్కడ ఈ మిషన్ లో ఆల్మోస్ట్ ఆల్ 220 డిగ్రీ సెంటీగ్రేడ్ లో బిస్కెట్స్ అనేది బేకింగ్ అనేది అవుతాయి। సో ఈ విధంగా మనకి బిస్కెట్స్ అనేది బేకింగ్ అవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి ఓవెన్ లోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది। 30 మినిట్స్ వరకు ఇక్కడ బేకింగ్ అనేది అవుతాయి అన్నమాట। ఇలా
రెడీ అయినటువంటి బిస్కెట్స్ ని జస్ట్ ప్యాకింగ్ చేయడమే అన్నమాట నెక్స్ట్ ప్రాసెస్ అనేది. సో ఈ బిస్కెట్స్ ని ప్యాకింగ్ అనేది ఎలా చేస్తారు అనేది ఒకసారి మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, అక్కడ బేకింగ్ అయినటువంటి బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మాన్యువల్ ప్యాకింగ్ అనేది జరుగుతున్నాయి బిస్కెట్స్ అనేది. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి చార్మినార్ ఉస్మానియా బిస్కెట్స్ అన్నమాట. ఈ విధంగా ప్యాకింగ్ అనేది అవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మాన్యువల్ గా ప్యాకింగ్ అనేది జరుగుతోంది. ఈ ప్యాకింగ్ అనేది మాన్యువల్ ఏ కాకుండా ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్నటువంటి మిషన్ లో ప్యాకింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఇక్కడ ప్యాకింగ్ అయినటువంటి మెటీరియల్ ని కంప్లీట్ గా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ఇటువంటి స్టేట్స్ కి మొత్తం కూడా డీలర్షిప్ తీసుకున్న వాళ్ళకి సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వైఎస్ఎన్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ ఖాదర్ బాషా గారు మన పక్కనే ఉన్నారు. ఇప్పుడు కంప్లీట్ గా బిస్కెట్ బిజినెస్ గురించి అంటే డీలర్షిప్ గురించి వివరాలు అనేది తెలియజేస్తారు. సో సయ్యద్ ఖాదర్ బాషా గారు, ఇప్పుడు వైఎస్ఎన్ ఫుడ్స్ కి సంబంధించినటువంటి బిస్కెట్స్ డీలర్షిప్ తీసుకోవాలంటే ఎంత అమౌంట్ కి అనేది పర్చేస్ చేసుకోవాలి? మినిమం 40 కార్టన్స్ ఆర్డర్ పెట్టాలా? అంటే అప్రాక్సిమేట్లీ 30,000 దాకా అమౌంట్ అవుతుంది అది. ఇప్పుడు ఎవ్రీ వీక్ 40 కార్టన్స్ మా టెలికాలర్స్, మా కంపెనీ తరఫున టెలికాలర్స్ కాల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు వాళ్ళకి కనుక ఆర్డర్ ఇస్తే మినిమం 40 కార్టన్స్ తక్కువ కాకుండా ఇవ్వండి, మీకు డెలివరీ చేస్తారు. ఓకే, అంటే 40 కార్టన్స్ అంటే అప్రాక్సిమేట్లీగా అమౌంట్ ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. అంటే ఆ 30,000 అమౌంట్ పే చేస్తే మీరు ఎట్లాగా జిల్లా మొత్తమా లేకపోతే ఎట్లాగా ప్రొవైడ్ చేస్తారు? మండల్ వైజ్, ఒక మండలానికి ఒకరికి మాత్రమే ఇస్తాము, విత్ అగ్రిమెంట్ కూడా ఇస్తాము. గతంలో ఏంటంటే జిల్లా కాన్సెప్ట్ పెట్టాము, కానీ వాళ్ళకి కూడా హెవీ బడ్జెట్ అయిపోవడం వల్ల వాళ్ళకి భారం పడిపోయి, అందులో ఏంటంటే కరోనా ఎఫెక్ట్, అందుకో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మండల్ వైజ్ కాన్సెప్ట్లో వచ్చాము. సో అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ పెట్టకుండా తక్కువ పెట్టుబడితో ప్రతి ఒక్కరూ కూడా బిజినెస్ చేయాలి అనే ఆలోచనతో ఖాదర్ బాషా గారు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. అలాగే సార్, ట్రాన్స్పోర్ట్ అనేది ఎన్ని రోజులు పడుతుంది? ట్రాన్స్పోర్ట్ అనేది ఆర్డర్ అంటే ఇప్పుడు 40 కార్టన్స్ అనేది ఒక్కరికే కంటిన్యూ వెళ్ళాలంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా అంటే పెద్ద వెహికల్లో మినిమం ఒక 5-6 పార్టీలు సెట్ చేసుకొని వాళ్ళకి పంపిస్తాం, మినిమం 3 డేస్ పడుతుంది. అంటే ఒకవేళ సపోజ్ ఇటు నెల్లూరు నుంచి ఇంకొక ఊరు ఇంకొక ఊరు ఆ వేళ ఏదైతే వెహికల్ వెళ్తుందో అక్కడికి సంబంధించిన లొకేషన్స్ మొత్తం కూడా మీరు పంపిస్తారన్నమాట? ఓకే, అంటే ట్రాన్స్పోర్ట్ అడిషనల్ గా పడుతుందా, ట్రాన్స్పోర్ట్ మీదేనా? విత్ ట్రాన్స్పోర్ట్ తో పాటు మీరు చెప్పిన ప్రైస్ అనేది, అంటే ఇప్పుడు 40 కార్టన్స్ పర్చేస్ చేసుకోవడం 30,000 అంటున్నారు, దీంట్లో ట్రాన్స్పోర్ట్ అనేది ఇంక్లూడ్ అయిపోయింది? ఇంక్లూడ్, ట్రాన్స్పోర్ట్ తో పాటు అవుతుంది. ఓకే, ఒక కార్టూన్ బాక్స్ సేల్ చేస్తే ఎంత ప్రాఫిట్ ఉంటుంది? ఒక కాటన్ సేల్ చేస్తే మినిమం 300 ఉంటుంది. మినిమం 300 రూపీస్ మార్జిన్ అనేది ఉంటుంది. అంటే 40 కాటన్స్ కి వచ్చేసి 12,000 సుమారుగా, అంటే 40 కాటన్స్ కి వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 12,000 ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ బిస్కెట్స్ లో ఏమేమి మోడల్స్ ఉన్నాయి సార్? అంటే సుమారుగా ఎన్ని మోడల్స్ అనేది ఉన్నాయి సార్? సుమారుగా 160 మోడల్స్ ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే 250 ప్లాన్స్ మాది, 250 ఫ్లేవర్లు తయారు చేయడానికి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకాడ 160 మోడల్స్ నడుస్తూ ఉంటాయి. రాబోయే రోజుల్లో ఇంకా కొత్త రకాలు, రస్కు, బ్రెడ్స్, కేక్స్ ఇవన్నీ కూడా కొత్త ఎంట్రీ అవుతాయి. మొత్తం కలిపి టోటల్గా అప్రాక్సిమేట్ మా గోల్ అయితే 500 వెరైటీస్. ఇప్పుడు మా గోల్ ఏంటంటే 500 ఫ్లేవర్స్ అంటే 500 రకాల బిస్కెట్లు మనం మార్కెట్లోకి వదలాలి. ఇదే మాకంటూ ఒక ప్రత్యేకత. అంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు సపోజ్ డీలర్షిప్ ఇచ్చారు అంటే కొత్తగా ఏ ప్రోడక్ట్ రిలీజ్ అయినా కానీ వాళ్ళకి డెలివరీ ఇస్తారు, మళ్ళీ సపరేట్గా డీలర్షిప్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు? లేదు, మొత్తం ఏ ప్రోడక్ట్ మన కంపెనీ తరఫున ఏ ప్రోడక్ట్ కొత్తగా వచ్చినా మన ఇప్పుడు ఎవరైతే మన కాడ డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అవుతారో వాళ్ళకే ఇస్తాం. ఆల్రెడీ మీ కంపెనీకి సంబంధించి కొంతమంది డీలర్షిప్ తీసుకో ఉంటారు, మరి అట్లాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి డీలర్షిప్ కావాలని ఒకవేళ కాల్ వస్తే ఎలా చేస్తారు సార్? ఇప్పుడు మన కాడ ఆల్రెడీ పాత కస్టమర్లు ఉన్నారు. పాత కస్టమర్లు అంటే వాళ్ళు జిల్లాల వైజ్లో కొంతమంది సక్సెస్ఫుల్లో నడుస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మనం సూపర్ స్టాకిస్ట్గా మన పరిగణలకు తెచ్చుకొని వాళ్ళ ద్వారా వాళ్ళకి నుంచి డిస్పాచ్ ఇచ్చాడు. అంటే మన ప్రైస్ లిస్ట్ ఏదైతే ఉందో అదే కస్టమర్కి చేరేటట్టు, అంటే మన కాడి నుంచి గత 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు మనతో బిజినెస్ చేసే వాళ్ళ వ్యక్తులకి సూపర్ స్టాకిష్గా ఇది చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు బయట మార్కెట్లో ఆల్రెడీ చాలా బ్రాండ్స్ అనేది బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి, ఆ బిస్కెట్స్కి మన బిస్కెట్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి మూల ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఐటమ్ నడుస్తుంది. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఉస్మానియా ఫేమస్, ఆ ఉస్మానియా ఇప్పుడు చెన్నైలో సాల్ట్ ఫేమస్, సాల్ట్ బిస్కెట్స్, బటర్ సాల్ట్ బిస్కెట్ ఇవి ఫేమస్. అట్లే గుజరాత్లో మఖనియా బిస్కెట్, ఇలాగా అన్ని రకాలలో ఇప్పుడు మన ఇండియాలో ఏ ఏ స్టేట్లో ఏ ఏ ఫేమస్ ఐటమ్ ఉందో దాన్ని అంతా మనం క్లబ్ చేసాం, మా ప్రత్యేకత ఇది. సార్, 160 వెరైటీస్ బిస్కెట్స్ అనేది ఉన్నాయన్నారు కదా, ఒక 10 బిస్కెట్స్ ఏమైనా వెరైటీస్ ఉంటే ఒకసారి అంటే టాప్ చెప్తారా? మన దగ్గర ఉండేది ప్రెజెంట్ పీనట్ బిస్కెట్ టాప్లో ఉంది, పీనట్ పల్లీ బిస్కెట్ అంటారు అది.
నెక్స్ట్ రాగి బిస్కెట్, నెక్స్ట్ ఫ్రూట్ పల్లి బిస్కెట్, నెక్స్ట్ ఏంటంటే చెన్నై బటర్ సాల్ట్, చెన్నై బటర్ సాల్ట్. తర్వాత వచ్చేసి మనకు డబల్ నైట్ బిస్కెట్, తర్వాత వచ్చేసి అలాగే మనకాడ రాగి సేమియా బిస్కెట్. ఇదే విధంగా మనకు చాలా ఉంటాయి, బటర్ స్కాచ్ బిస్కెట్ అని ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి దాంట్లో. ఉస్మానియా బిస్కెట్ అని ఒకటి ఉంది, వైఎస్ఎం ప్రీమియం బిస్కెట్స్ బిస్కెట్ ఉస్మానియా బిస్కెట్ అని ఒకటి ఉంది. ఇట్లాగా ఉస్మానియాలోనే మనకాడ 5 రకాలు ఉన్నాయి మంచి రన్నింగ్ ఐటమ్. అలాగే జీరా ఉస్మానియా బిస్కెట్ కూడా అని ఉంది మాకాడ. ఓకే సార్, ఇప్పుడు ఎవరైనా మెటీరియల్ పర్చేస్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఎలాగా, అంటే డీలర్షిప్ తీసుకోవాలంటే ఫస్ట్ ఎలాగ ప్రాసెస్ అనేది? సార్, డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఒక మండలా నుంచి మా నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చుంటారు కదా, ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ ఏరియా నెంబర్లకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మొత్తం డీటెయిల్స్ మీకు వివరాలు ఇస్తారు. మీ కాడ నుంచి మీ అడ్రస్ ప్రూఫ్ అయిన తీసుకొని మీకు ఒక అగ్రిమెంట్ కూడా ఇస్తారు. అగ్రిమెంట్కి సంబంధించింది ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో మొత్తం మా టెలికాలర్స్ మీకు వివరంగా చెప్తారు. సార్, క్రెడిట్కి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? లేదు సార్, క్రెడిట్ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో క్రెడిట్లు ఇవ్వడం కష్టం సార్. క్రెడిట్లు అందరికీ ఇవ్వలేము కదా. ఫుల్ మొత్తం అమౌంట్ అనేది పే చేసిన తర్వాతనే మెటీరియల్ అనేది డెలివరీ. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ఆర్డర్ ఇస్తారో మనం ఏంటంటే ఒక కొటేషన్ ఇస్తారు, ఆ కొటేషన్లో 50% డిపాజిట్ చేస్తే కొరవ అన్లోడ్ అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళకి సంబంధించిన జిఎస్టీ ఉన్నా కూడా ఆ జిఎస్టీ నెంబరు అవన్నీ మనకు పంపిస్తే దాని ప్రకారంగా మనం బిల్లు కూడా ఇస్తాం, ఫుల్ బిల్లు ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఈ బిస్కెట్ బిజినెస్ మాత్రమే చేయాలి అని అనుకుంటే వాళ్ళు ఏదైనా లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుందా? లైసెన్స్ అనేది తీసుకోవాలనుకుంటే ప్రెజెంట్ అయితే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ బిజినెస్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళు తీసుకోవచ్చు లైసెన్స్. ఓకే, ఏ లైసెన్స్ తీసుకోవాలి? వాళ్ళు జిఎస్టీ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. జిఎస్టీ ఒకటి ఉంటే సరిపోతుంది. అలాగే సార్, ఇప్పుడు బిస్కెట్స్ అనేది ట్రాన్స్పోర్ట్లో ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, అటువంటప్పుడు ఎట్లాగా ప్రాబ్లం? సార్, ఇప్పుడు డ్యామేజ్ అనేది ఇంతకుముందు జరుగుతూ ఉండే, ఇప్పుడు మ్యాక్సిమం ఆ డ్యామేజ్ అనేది కంట్రోల్ చేయడం జరిగింది. ఆ డ్యామేజ్ అనేది కూడా ఇప్పుడు బిస్కెట్ సార్, బిస్కెట్స్ అన్న తర్వాత ఇప్పుడు కస్టమర్లు తీసుకుంటుంటారు కదా, మనకాడి నుంచి వాళ్ళు అన్లోడ్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకుంటే వాళ్ళకి ఏమైనా ఉంటే పీస్ టు పీస్ ఇచ్చేస్తాం మన బండ్లో అన్లోడ్ చేసేటప్పుడు జరిగితే. అలాగే వాళ్ళు తిరిగేటప్పుడు వాళ్ళు బైచాన్స్ కింద వేసినా అది పగిలిపోయినా అది నష్టం కదా, అది మాకు యూజ్ లేదు, కస్టమర్ నష్టపోతాడు. కానీ ఏంటంటే వీలైనంత వరకు జాగ్రత్త, ఎండలో మీరు 10 మినిట్స్ పెడితే ఆటోమేటిక్గా షేడ్ అయిపోతాయి బిస్కెట్స్ అనేది. ఏదైనా ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత షేడ్ అయిపోతాయి. కానీ షాపులలో కూడా మీరు చెప్పుకోవాల్సింది ఏంటంటే దయచేసి ఎండని వీలైనంత వరకు తగలకుండా చూసుకోండి అని చెప్పాలా. నెక్స్ట్ ఏంటంటే బిస్కెట్లు వాళ్ళు కింద పడిపోయినప్పుడు మనం ఏం చేయగలుగుతాం సార్, ఇప్పుడు వీలైనంత వరకు మనం వాళ్ళు పగిలిపోయిన బిస్కెట్ అందరికీ రిటర్న్ చేయాలంటే మా వల్ల కూడా కాదు కదా, అది మన హెవీ బటన్ అయిపోతుంది కదా, దానికి ఏం చేస్తామంటే. ఓకే సార్, ఇప్పుడు ఫ్యాక్టరీలో మనం కంప్లీట్గా కాటన్ బాక్సెస్ చూసాము, అలాగే బిస్కెట్స్ జార్స్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి కదా. ఆ జార్, ఒక జార్ ఎంత ప్రైస్ పడుతుంది, ఒక కార్టూన్లో ఎన్ని జార్స్ ఉంటాయి, అదైనా కూడా 40 బాక్సెసే పర్చేజ్ చేసుకోవాలా? అదైనా కూడా 40 బాక్సెసే పర్చేజ్ చేసుకోవాలా. ఒక జార్లో వచ్చేసి 40 కౌంటింగ్ ఒకటి ఉంది, కొత్తగా 50 కౌంటింగ్ కూడా మనం 50 కౌంటింగ్ కూడా చేస్తున్నాము. ఇప్పుడు అయ్యైనా కూడా 40 కార్టన్స్ ఆర్డర్ పెడితే వాళ్ళకి సప్లై అనేది ఇవ్వగలుగుతాము. సో ఇక ప్రతి ఒక్కరూ మనకి ఈ వైఎస్ఎన్ ఫుడ్స్కి సంబంధించిన డీలర్షిప్ తీసుకుంటే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేదే డౌట్ ఉంటుంది. మనం ఖాదర్ బాషా గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు వైఎస్ఎన్ ఫుడ్స్కి సంబంధించినటువంటి డీలర్షిప్ తీసుకుంటే ప్రాఫిట్స్ ఎలాగుంటాయి? మినిమం 40 కార్టన్లు ఆర్డర్ పెట్టాలా, అంటే 40 కార్టన్స్ ఆర్డర్ పెట్టాలా. దీంట్లో ఏంటంటే 7500 నుంచి 12000, అంటే ఒక బిస్కెట్ ఒక వేరియేషన్ని బట్టి, అంటే ఈ బిస్కెట్ రకరకాలు ఉంటాయి కదా, మోడల్స్ని బట్టి బిస్కెట్ మోడల్స్ని బట్టి ఆదాయం ఉంటుంది. 7500 నుంచి 12500 దాకా ప్రాఫిట్ ఉంటుంది. ఇంకా సార్, ఈ బిస్కెట్స్ని ఒకవేళ డీలర్షిప్ తీసుకున్నారు, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది మీరు సపోర్టింగ్ ఇస్తారా? చాలా బిజినెస్లు ఏంటంటే మీకు ఛానల్లో కనపడేటివన్నీ కూడా ఈ బిజినెస్ ఇలా ఉంటుంది, ఈ బిజినెస్ తీసుకోండి, ఇన్ని లక్షలు మీరు సంపాదించుకోవచ్చు అనేది ఉంటుందే, కానీ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది చాలామంది చెప్పరు. మీ డీలర్షిప్ తీసుకుంటే మార్కెటింగ్ పరంగా మీరు ఎటువంటి సపోర్టింగ్ అనేది ఇస్తారు? సార్, మార్కెటింగ్ అనేది మనం ఏ విధంగా చేసుకోవాలో పక్కా ప్లానింగ్ అయితే ఇస్తాం. అంటే ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్కి ఒక రీటైల్ షాపులు ఎన్ని ఉండాలా, హోల్సేల్ షాపులు ఎన్ని ఉండాలా, ఏ షాపులకు ఎలా వేయాలా అని చెప్పగలుగుతాం, కానీ మీకు ప్లానింగ్ ఇస్తాం. మీరు ఏంటంటే ఇప్పుడు బట్టి కొట్లలో, టీ షాపుల్లో, పాన్ షాపుల్లో, ప్రొవిజన్స్లో, మెడికల్ స్టోర్స్లో, ఇవన్నిట్లో మీరు సప్లై చేసుకోవచ్చు. అలాగే ఏమైనా బ్రోచర్స్ కానీ, ఫ్లెక్సీ బోర్డ్స్ కానీ ఏమైనా? బ్రోచర్స్ ఇస్తాము, క్యాటలాగ్స్ ఇస్తాము,
వాళ్ళకి ఏంటంటే ఒక ఫ్లెక్సీలు అనుకుంటా, ఫ్లెక్సీలు అంటే కొంచెం టైం పడుతుంది, ఫ్లెక్సీలు కూడా ఇస్తాం. సో ఈ విధంగా మీకు ఖాదర్ బాషా గారు బిజినెస్ కి సంబంధించినటువంటి సపోర్టింగ్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. కంప్లీట్ డెమో అనేది ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మనకి పౌచ్ కూల్ డ్రింక్ మిషన్ అన్నమాట. ఓవరాల్ గా మనకి ట్రాన్స్పోర్ట్ లో ఇదే విధంగా వస్తుంది. దీనికి సెపరేట్ గా ఇటువంటి అటాచ్మెంట్ ఒకటి వస్తుంది అన్నమాట. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి కూల్ డ్రింక్ అనేది పౌచ్ లోకి అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. ఇలాంటివి రెండు వస్తాయి, వీటిని మనం మిషన్ కి అటాచ్ చేసుకోవాలి. అలాగే కూల్ డ్రింక్ డెలివరీ అయ్యే ప్లేస్ లో ఇది ఒకటి ఫిక్స్ చేయాలన్నమాట. ఇలా లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది, ఈ లాక్ ని మనం ఫిక్స్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ గా కూల్ డ్రింక్ అనేది లీక్ అవ్వకుండా వస్తుంది. జస్ట్ ఒకసారి మీరు గమనించండి, నేను చూపిస్తాను క్లారిటీగా. ఇక్కడ అడిషనల్ గా ఒక పైప్ అనేది వస్తుంది, ఈ పైప్ కి మనము ఇలా ఫిట్ చేయాలన్నమాట. ఇలా ఫిట్ చేస్తే మనకి ఇక్కడ నుంచి కూల్ డ్రింక్ అనేది కంప్లీట్ గా డెలివరీ అవుతుంది. ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, అలాగే మరొక సైడ్ ఇక్కడ రెండవ ఆప్షన్ అనేది వస్తుంది అన్నమాట. ఈ టూ సైడ్స్ కూడా మనము కూల్ డ్రింక్ అనేది మాన్యువల్ గా ఫిల్ అనేది చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ మాన్యువల్ మిషన్ అన్నమాట. దీనికి ఇద్దరు మ్యాన్ పవర్ అనేది అవసరం అవుతారు. ఒక సైడ్ ఒకరు ఫిల్ చేయొచ్చు, ఇక్కడ రెండవ వైపు మరొకరు ఫిల్ అనేది చేయవచ్చు అన్నమాట. మనకి ఇది పర్ మినిట్ వచ్చేసి మినిమం 10 పౌచెస్ అనేది ఫిల్ చేస్తుంది అన్నమాట. అంటే 50 ml కావచ్చు, 100 ml కావచ్చు, 200 ml కావచ్చు, కెపాసిటీని బట్టి ఒక 2-3 అనేది తక్కువ ఫిల్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. 8 hours ఈ మిషన్ మీద ఇద్దరు పర్సన్స్ అటొకరు ఇటొకరు కూర్చొని ఫిల్ చేస్తే మినిమం 4000 to 5000 పౌచెస్ అనేది కంప్లీట్ అనేది చేయవచ్చు అన్నమాట. సో ఇప్పుడు గమనించండి, నేను ఈ ఫిట్టింగ్స్ అనేది మిషన్ కి ఎట్లా అటాచ్ చేస్తాను. ఇక్కడ ఒక సోర్స్ అనేది ప్లగ్ పాయింట్ అనేది వస్తుంది, ఇక్కడ మనం అటాచ్ చేయాలి. అలాగే మరొక సైడ్ కూడా నేను ఇలా ఫిక్స్ చేస్తున్నాను. ఇలాగ టూ సైడ్స్ కూడా మనము ఫిక్స్ అనేది చేయాలి. ఇక్కడ కూల్ డ్రింక్ అవుట్పుట్ దగ్గర ఒక లాక్ సిస్టమ్ అనేది ఇచ్చినారు, ఇది నేను అటాచ్ చేశాను. ఇక్కడ కూడా నేను అలాగే అటాచ్ చేశాను. అలా అటాచ్ అయిన తర్వాత టూ సైడ్స్ కూడా ఈ బటన్స్ అనేది నేను అటాచ్ చేశాను. ఇప్పుడు దీనికి ఒక క్యాప్ అనేది వస్తుంది అన్నమాట, కూల్ డ్రింక్ మిషన్ తో పాటు ఈ క్యాప్ ను కూడా నేను ఇలాగా ఫిక్స్ చేసేస్తున్నాను. సో ఇలాగా కూల్ డ్రింక్ అనేది బయటికి రాకుండా సేఫ్టీగా మనకి లాక్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు కూల్ డ్రింక్ ని ఎలా ఫిల్ చేయాలనేది నేను ఒకసారి కంప్లీట్ డెమో అనేది ఇస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పౌచ్ ని నేను ఇలా తీసుకున్నాను. ఈ పౌచ్ లో వచ్చేసి ఇలాగా అప్ అండ్ డౌన్ లో దీంట్లో మిడిల్ లో ఒక హోల్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ హోల్ లో ఇక్కడ ఇచ్చినటువంటి నాజిల్ ఏదైతే ఉందో దాన్ని మనము ఇలా ఈ పైప్ కి ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బటన్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ లో, ఈ బటన్ ని ప్రెస్ చేస్తే మనకి కూల్ డ్రింక్ అనేది ఈ పౌచ్ లోకి ఫిల్ అవుతుంది అన్నమాట. ఒకసారి గమనించండి ఎలా ఫిల్ అవుతుందో. జస్ట్ నేను వాటర్ అనేది నేను
ఫిల్ చేసినాను వాటర్ తో మీకు కంప్లీట్ డెమో అనేది ఇస్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ వాటర్ అనేది ఫిల్ అవుతుంది ఇలాగా జస్ట్ ప్రెస్ చేస్తే మీకు కూల్ డ్రింక్ అనేది కూడా ఫిల్ అయిపోతుంది అన్నమాట ఈ విధంగా కంప్లీట్ సిస్టమాటిక్ గా కంపెనీ అనేది ప్రొవైడ్ చేసింది ఇలా ఫిల్ అయినటువంటి పౌచ్ అనేది ఒకసారి చూడండి బాటిల్ టైప్ లో ఎంత అట్రాక్షన్ గా ఉందో ఇక్కడ కంప్లీట్ గా మనం సీలింగ్ మిషన్ తో ఈ పౌచ్ ని సీల్ అనేది చేయాలన్నమాట ఈ బిజినెస్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు స్క్రీన్ మీద రన్ అవుతున్నటువంటి కాంటాక్ట్ నంబర్ కి అలాగే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నంబర్స్ కి మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 5:00 మధ్యలో మీకు ఫుల్ సపోర్టింగ్ అనేది ఇస్తాము ఇది వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్ ఇది వచ్చేసి గోవా ఫ్లేవర్ అలాగే మ్యాంగో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ విత్ క్యాప్ తో పౌచెస్ వస్తాయి అన్నమాట పోఎస్ లైసెన్స్ తో పాటుగా కలిపి మీకు ఒక ప్యాకేజీ లాగా మీకు ఈ బిజినెస్ కి సంబంధించిన టోటల్ మెటీరియల్ ఫస్ట్ టైం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీనికి ఎలా ఫిల్ చేసుకోవాలంటే ఈ క్యాప్ కంప్లీట్ గా సీల్ అయి ఉంటుందన్నమాట ఈ పక్కన ఒక సోర్స్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్లేస్ లో మనం ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ అదే విధంగా ప్రెస్ చేస్తే మనకి కూల్ డ్రింక్ అనేది ఇక్కడ ఫిల్ అవుతుందన్నమాట సో మీరు ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నంబర్స్ ని అలాగే స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నంబర్ ని మీరు కాంటాక్ట్ అయితే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది
Thank you.